కడప జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి అంతుబట్టని నియోజకవర్గం బద్వేలు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి హోరు గాలిలో కూడా బద్వేలు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టెక్కలేకపోయింది. అక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చి బరిలో దింపినప్పటికి కూడా అక్కడ విజయం సాధించే అవకాశం దక్కలేదు. ఇలాంటి బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లొకలొకలు మొదలవుతున్నాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రితేష్ రెడ్డిని తొలగించే ప్రయత్నం సాగుతున్నట్టుగా ప్రచారం మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది. కడప జిల్లాలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఇది ఆ పార్టీ కూడా ఊహించినంత అత్యధిక స్థాయిలో కూటమికి ఆధిక్యత దక్కింది. కానీ ఆ తర్వాత పార్టీలు వర్గ విభేదాలతో కడప టీడీపీ కుతకుతలాడుతుంది. ఇది బద్వేలులోనూ కూడా ప్రభావం చూపిస్తుంది. దీని ప్రభావం ఇప్పుడు రాష్ట్ర మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి కుటుంబం మీద పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆనవ రామనారాయణ రెడ్డికి అల్లుడైనటువంటి రితేష్ రెడ్డిని ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ హోదా నుంచి తప్పించే ప్రయత్నంలో కొందరు నేతలు పడ్డారు. త్వరలోనే ఆయన ఆ స్థానం నుంచి కదిలించే దిశలో ఉన్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే రితేష్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట కూడా ఎవరూ ఖాతరు చేయాల్సిన అవసరం లేదంటూ అధికారులకి ఆదేశాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో రితేష్ రెడ్డి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తుంటే అలాంటి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ నాయకత్వమే కడప నుంచి ఆదేశాలు ఇవ్వడంతో బద్వేలు ఇప్పుడు గరంగరంగా మారుతోంది. బద్వేలు రాజకీయం హాట్ టాపిక్ అవుతుంది. బిజువేముల వీరారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా కాలంగా బద్వేలులో తెలుగుదేశం పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు ఎట్లా ఉన్నా బద్వేలులో పార్టీ జెండాను నిలబెట్టే ప్రయత్నంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కుటుంబ సభ్యుల మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వమే చర్యలు తీసుకునే దిశలో ఉందన్న కథనాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. బిజువేముల కుటుంబ సభ్యులతో పాటుగా అనుచరుల్లోనూ ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకంగా మారింది. ఆనవ రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంతకాలం వరకు రితేష్ రెడ్డి మీద వేటు వేయకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ వేటు వేసినా పార్టీ మారిపోతారా అన్న ప్రచారాలకి ప్రస్తుతానికి అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారు. అయితే బద్వేల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే వారికి ఆల్టర్నేట్గా వైఎస్ఆర్సీపీకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీలో ప్రత్యర్థి కుటుంబం అక్కడ చక్రం తిప్పుతున్నప్పుడు అటువైపు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతో రితేష్ రెడ్డి పార్టీ మారే ఛాన్స్ లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఆయన మీద నిజంగానే వేటేస్తారా, పార్టీ మారే వరకు వస్తుందా, పార్టీ మారితే పరిణామాలు ఎట్లా ఉంటాయి, బద్వేల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అరకొరగా మారుతున్నటువంటి తరుణంలో మరింత కుదేలైపోయే ప్రమాదం ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఏమవుతుందో చూద్దాం. వీడియోనిస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.